ఇక మరో అంశం ఏందంటే నిన్న ప్రవలిక విషయానికి సంబంధించి ఇగో ఇక్కడ రాసుకొచ్చలు ప్రవలిక శివరాంకు సంబంధించి నాకు చాలా మంది కూడా కాల్ చేసిలు నిరుద్యోగులతో పాటుగా ఆ శివరాంకు సంబంధించిన వ్యక్తులు కూడా చాలా మంది కూడా కాల్ చేసిలు ఎందుకంటే అన్న అసలు వాస్తవం వేరే అన్న కావాలని ఆ ఇగో శివరాం రాథోడ్కు బెయిల్ సరైన సాక్ష్యాధారాలు లేవన్న కోర్టు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రవలిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాం రాథోడ్కు కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది ప్రవలిక ఆత్మహత్య శివరాం రాథోడ్ కారకుడని పేర్కొనడానికి సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు పేర్కొనడం గమనార్హం కాగా శుక్రవారం శివరాం నాంపల్లిలోని 9వ మెజిస్ట్రేట్ పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోవడానికి రాగా సరెండర్ పిటిషన్ కు తిరస్కరణ గురైంది దీంతో అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు శనివారం కోర్టులో హాజరుపరిచారు జ్యుడిషియల్ రిమాండ్ విధించాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు కాగా కోర్టు శివరాంకు 5,000 పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది ప్రవలిక ఆత్మహత్య చేసుకోవడానికి శివరాం కారణమని నిర్ధారించడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని కోర్టు పేర్కొంది ఇటువంటి పరిస్థితులలో శివరాంను జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించలేమన్న కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సిగ్గుపోయింది ఇజ్జత్ పోయింది మారం పోయింది ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దోషి మీద ఆరోపణలు చేస్తే ఇగో గిట్లనే జరుగుతుంది ఏమని చెప్పిరండి మొత్తం ప్రేమ వాహనంతోనే పూర్తి స్థాయిలో ప్రవలిక ఆత్మహత్య చేసుకున్నదని శివరామను అరెస్ట్ చేశారు శివరాముకు సంబంధించి నేను లొంగిపోవడానికి వస్తే ఏమన్నది అంటే సరైన సాక్ష్యాధారాలు లేవు అసలు సాక్ష్యాధారాలే క్లారిటీగా లేని పరిస్థితి ఏం అరెస్ట్ చేస్తారు ఆయనకు బెయిల్ ఉత్తర్వులు ఇవ్వండి ఆయనకు సంబంధం అసలు లేనిలేదు సరైన సాక్ష్యాలు లేనప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఆ కోర్టు కూడా సీరియస్ అయింది అంటే ఒక న్యాయస్థానం తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి ఇక్కడ మనం నమ్ముకున్నది భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగంలోని న్యాయస్థానాలు ఇచ్చే తీర్పు చాలా పవిత్రంగా మనం భావిస్తాం ఆ తీర్పులకు సంబంధించి ఏం జరిగింది ఈరోజు శివరాంకు సంబంధించి బెయిల్ మంజూరు అయింది అంటే మరి ప్రవలిక ప్రేమ వ్యవహారంలో ఆత్మహత్య చేసుకోలేదని తేటతెల్లం అయిపోయింది కదా మరి దేనికోసం ఆత్మహత్య చేసుకుంది తెలంగాణలో ఉద్యోగం రాకపోవడంతో తన కుటుంబ సభ్యులకు సంబంధించి నేను ఎలాంటి సహకారం అందించలేకపోతున్నామని ఆత్మహత్య చేసుకున్నట్టే కదా ఇక్కడ ప్రభుత్వం అంగీకరించకపోయినా ఇక్కడ వచ్చిన తీర్పుతోనే మనం అంగీకరించాలి కదా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నామంటే శివరాం అనే వ్యక్తికి బెయిల్ ఏ విధంగా వచ్చింది సరి అయిన సాక్ష్యాలు లేవు అతని ఏంటంటే బెయిల్ ఇవ్వాల్సిందే కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది సరే సరి అయిన సాక్ష్యాలు లేదు అంటే ఆయన తప్పు చేయలేదు అంటే ఆయనకు బెయిల్ ఇచ్చింది అంటే ప్రవలిక ఆత్మహత్యకు శివరాంకు ఎలాంటి సంబంధం లేదన్నట్టు అంటే ఇప్పుడు శివరాం ప్రవలిక అనే పర్సన్ దేనికోసం ఆత్మహత్య చేసుకుందంటే ఉద్యోగం కోసం ఆ విషయాన్ని దానికి సంబంధించి ఆ రోజు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఏదైతే వాళ్ళ గ్రామానికి వచ్చి అక్కడ పరామర్శించడానికి వస్తున్నారో అలాంటి పరిస్థితులలో అక్కడ స్థానిక ఎమ్మెల్యేతో ఇక్కడికి స్థానిక లీడర్లతో కలిసి ప్రగతి భవన్ కు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కూడా ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేసేసి ఉద్యోగం కల్పిస్తాం ఆర్థిక భరోసా ఇస్తామంటూ చెప్పిన పరిస్థితి కనబడుతుంది దీనికి నిరుద్యోగులు ఒప్పుకుంటారా కేటీఆర్ ను గట్లెక్కలతో ఏ రాజ్యాంగం ప్రకారం ఆయనకు ఉద్యోగం ఇస్తానమని అడుగుడు మొదలుపెట్టే కేవలం ఎన్నికల స్ట్రాటజీ తమ ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టడానికి ఎలాంటి అస్త్రాలు లేకపోవడంతో దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో కూడా ఏంది నిర్దోషికి సంబంధించి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే సరైన సాక్ష్యాలు ఇవ్వంటూ ఏకంగా కోర్టే కామెంట్ చేసింది ఇక దీనికి సంబంధించి ఇంకేం చెప్తాం